కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న రాయచోటి, పీలేరు, తంబలపల్లి ప్రాంతాలకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు పెండింగ్ లో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఎంపీ మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. వెల్లిగల్లు ప్రాజెక్టు నుంచి శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్లకు కృష్ణా జలాల నీటి తరలింపుపై రాయచోటి R&B అతిథి గృహంలో పూర్తిస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జలాలను గండికోట నుంచి వెలుగల్లుకు, అక్కడి నుంచి శ్రీనివాసపురం, అడవిపల్లె, తంబలపల్లె, పొంగనూరు రిజర్వాయర్లకు తరలించేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు 5,000 కోట్ల నిధులతో పాలనా అనుమతులను మంజూరు చేశారన్నారు. నిధుల మంజూరుకు కొరత లేదని టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సర్వేగంగా పనులు చేయడానికి సిద్దమయ్యారన్నారు. ఈ దశలో వెలుగల్లు నుంచి శ్రీనివాసపురానికి నీటిని అందించే కెనాల్ పనుల పరిస్థితులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కెనాల్ పనుల్లో భాగంగా చిన్నమండెం మండలం పడమటికోన సమీపంలో కొట్టుకుపోయిన కాల్వకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీ చీఫ్ విప్లు, HNSSEలు రాజన్న నాయుడు, నీలకంఠారెడ్డి, గోపాలను ఆదేశించారు. ఇక్కడ చేయవలసిన పనులు, జరుగుతున్న పనులపైన అధికారులకు క్షుణ్ణంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి డ్రైన్స్ ఇవన్నీ కూడా త్వరగా మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. దాదాపు ఒక సంవత్సరం పైగా మనకు కరోనా వలన ఒక టైం వేస్ట్ అయింది. ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా ప్రీతమైనటువంటి ఏదైతే తన మేనిఫెస్టోలో చెప్పాడో అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేస్తున్నటువంటి దానిపైన కూడా సమీక్ష చేయడం జరిగింది. అదే రకంగా పెండింగ్ ఉన్న బిల్స్ పైన కూడా త్వరగా క్లారిటీ కూడా త్వరలో తీసుకొని ఆ బిల్స్ కూడా క్లియర్ చేస్తామని కూడా కొంత నాయకులతో కానీ అధికారులతో మాట్లాడడం జరిగింది. చిత్రం ఏంటంటే, ఇంత కరోనా పరిస్థితులు ఉన్న రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు అల్లకలోలమై వాళ్ళ సంక్షేమ కార్యక్రమం ఏ అమలు చేయకుండా కట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేద ప్రజలు బాగుండాలి, కరోనా టైంలో పని లేనటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్పి చెప్పిన మాట ప్రకారం ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేశారో ఆ ప్రకారం అంతా కూడా నిధులు ఇస్తుంటే ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక ఏ రకంగా బురదజలే అన్నటువంటి ప్రయత్నం 24 గంటలు చేస్తున్నారు తండ్రి కొడుకు. వాళ్ళు ఉన్నటువంటిది పక్క రాష్ట్రంలో. సోయానా తాను అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇల్లీగల్ హౌస్ లో ఉన్నాడు, అంటే పర్మిషన్స్ లేనటువంటి హౌస్ లో ఉండి ఇప్పుడు అక్కడ ఉండడానికి కూడా ఆయనకు మొత్తమొత్తక ఇక్కడ ప్రజలు కనపడక హైదరాబాద్ ఇంద్రభవనంలో ఉంటూ వాళ్ళు ట్వీట్లకే పరిమితం అయిపోయారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. తెలంగాణలో ఏమన్నా వాళ్ళ బిజినెస్లకు, వ్యాపారాలకు లేకపోతే అక్కడ ఉండడానికి ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాయదుర్గంలో చాలా నీట్ గా, చాలా క్లారిటీగా నీటి వివాదాలు పరిష్కరించే విషయంలో సమన్వయం పాటించాలి, అందరికీ మంచి జరగాలి. మన పక్కన కరువు ప్రాంతంలో ఏ రకంగా అయితే రాయలసీమ, ప్రకాశం ఇలా మెట్ట ప్రాంతాల్లో ప్రజలు అంత ఇబ్బందులు ఉన్నాయో అదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా వాళ్ళు బాగుండాలి అన్న మాట మాట్లాడితే ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ కోసం గతంలో కనీవి ఎరగని రీతిలో గత సంవత్సరం శ్రీశైలం నుంచి 1000 TMCలు పైగా సముద్రంలో కలిసినటువంటి పరిస్థితి ఈ రకంగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగదు విషయం. ఎందుకంటే వానదేవుడు ఆయనను చూస్తే కనికరించాడు కాబట్టి మిగిలిన సమయాలలో ఎప్పుడు కూడా 1000 TMCలు ఎన్ని కూడా సముద్రంలో కలుస్తున్నాయి. దాన్ని డైవర్ట్ చేసుకుని స్టోరేజ్ ట్యాంకులు పెంచుకొని ఆ ఉన్న తక్కువ రోజులు ఫ్లడ్ వచ్చే రోజులో ఎక్కువ వాటర్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంటే దాన్ని రాజకీయ విమర్శలు చేస్తూ ఇంకొక జిల్లాల నుంచి రెచ్చగొట్టే విధంగా, ఆంధ్ర ప్రాంతంలో చిచ్చిపెట్టే విధంగా ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నాం. ఈ రోజు వెలుగొండ టన్నులు ఎంత 10 కంప్లీట్ చేయాలి అని చెప్పి గతంలో రాజశేఖర్ గారు శ్రీకాంత్ దృష్టి సారించడం జరిగింది. ఇక్కడ నీటి సమస్యలు కానీ, అదేవిధంగా మరీ ఇబ్బందికరంగా ఉండే రోడ్లన్నీ కూడా ఈరోజు ఏ విధంగా త్వరలోనే పూర్తి చేయాలో అధికారులందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నందువలన వాటర్ గ్రిడ్ కూడా ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కానీ, అదేవిధంగా వాటర్ గ్రిడ్ ద్వారా కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీళ్లు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పటికే చాలా వరకు పనులు జరిగినాయి. రాబో రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మిగతా పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈరోజు ఈ సమీక్షా సమావేశం తర్వాత తెలియజేస్తున్నాం. ఈరోజు మీడియాలో కూడా చూడడం జరిగింది, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం వల్ల తెలంగాణ వాళ్ళు విమర్శిస్తే పర్వాలేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒకరిద్దరు మాట్లాడినారని చెప్పి కూడా ఈరోజు మీడియాలో చూడడం జరిగింది. మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు పదే పదే ఇప్పటి వరకు కూడా చెప్పడం జరిగింది, అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు సమగ్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు పరిస్థితి ఏమంటే మనకు ఏదైతే పోతిరెడ్డిపాడు 880 प्लस मनकु वाटर एवैते मनम कैपेसिटी वाटर मनम 880 लेवल वाटर तीसुकुंटामो ई रोज 40,000 क्यूसेक्स नुंची 80,000 एदैते वैडनिंग चेसी पेंचालंटारो वाटर एदैते मनकु कृष्णा रिवर लो वच्चे नील्ल लभ్యత रोजुलु तग्गिपोयायि इदि वरकु वच्चिनट्लु पूर्व मनकु फ्लड वच्चिनट्लु ई रोजु वच्चे परिस्थितिलो गत ఒక సంవత్సరం కాని ఒకటిన్నర సంవత్సరం మినాయిస్తే మిగతా అంతా కూడా చూస్తే ఒక్కొక్కసారి 15 20 రోజులు కూడా మనకు ఫ్లడ్ వచ్చిన దాఖలాలు కూడా లేవు। ఈ రోజు పరిస్థితుల్లో మనకి ఏదైతే వాటర్ అలాట్మెంట్ ఉందో ఏదైతే కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీకి సరిపోయే వాటర్ తక్కువ పీరియడ్ లో డ్రా చేసుకోవడానికి ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ గాని లేకపోతే ఈ రోజు కెనాల్స్ వైడన్ చేసి తక్కువ పీరియడ్ లో అలాటెడ్ వాటర్ తీసుకునేదానికి ఈ రోజు ప్రయత్నం అంతా జరుగుతోంది। క్లియర్ గా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఇదే విషయాన్ని इरिगेशन अधिकारुलु कूडा सेंट्रल गवर्नमेंट कूडा सबमिट चेयडम जरिगिंदी। इदे विषयान्नि मनं तेलंगाण प्रभुत्वानिकि कूडा चेप्पडम जरिगिंदी। इंका कूडा प्राजेक्ट रिपोर्ट्लु कूडा अदे बेसिस लो ई रोजु तयार चेयडम जरिगिंदी। ई रोजु उत्तरांध्रलो उत्तरांध्र सुजल समिति टंडर्लनु कूडा पिलवडम जरिगिंदी। उत्तरांध्र जिल्लालकु ई रोजु मुख्यमंत्री गारु इरिगेशन परंगा अभिवृद्धि चेस्ता उन्नारु। अदे विधंगा एदैते इदि वरकु प्रकाशम जिल्ला कृष्णा जिल्लालो బ్యారేజెస్ కూడా కొత్తగా 3 బ్యారేజీలకు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది। 3 బ్యారేజీలు వస్తే సముద్రంలో వృధాగా పోయే నీళ్లు కూడా ఈ రోజు మనం నిల్చుండడానికి అవకాశం ఉంటుంది।